ఎమ్మెల్యే లాసనందిత కారు ప్రమాదంపై కేసు నమోదైంది. లాసనందిత సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు పీఏ ఆకాష్పై పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపాడని ఫిర్యాదు చేయడంతో ఆకాష్పై 304A సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు ఉదయం సుల్తాన్పూర్ టోల్ గేట్ దాటిన తర్వాత ఓవర్హెడ్ పైన ఒక కార్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో మన కంటోన్మెంట్ గౌరవ ఎమ్మెల్యే గారు నాశనమైన చనిపోతూ ఉన్నారు. డ్రైవర్ ఆకాష్కి ఫ్రాక్చర్ చూసింది. అతని ప్రొఫెషన్ హాస్పిటల్లో అర్జెంట్ స్పాట్లో దాంట్లో తెలిసిన అంశాలు ఏంటంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీతో ఒక దర్గాకి వెళ్ళారు. దర్గా పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఈ సంగారెడ్డి అభిజిత్ దగ్గర టిఫిన్ చేయడానికని అల్పారానికని మళ్ళీ బయలుదేరాను. ఆ టైంలో ఎగ్జాక్ట్ 5:20 అవర్స్లో డ్రైవర్ బండి స్పీడ్లో ఉంది. గత ముందు పోయిన బండికి చిన్నగా హిట్ ఇచ్చినట్టు కనపడుతుంది. కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ ర్యాలింగ్కి వెళ్ళేసి కుట్టుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఫ్రంట్ సీట్లో కూర్చున్నందుకు వల్ల ఎంతో సీరియస్ ఉంది. స్పాటెడ్ ఇష్యూ 5:25 మధ్య జరిగింది తెలిసింది. వేడిగా హైవే పెట్రోల్ వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే గారిని లోకల్ హాస్పిటల్ షిఫ్ట్ చేయలేదు. హాస్పిటల్ విషయానికి మళ్ళీ చేయలేదు. డెడ్ బాడీ పోలీస్ డాక్టర్స్ పిఎంజేసి అందుకే గురించి బాడీ హ్యాండ్ జరిగింది. ఈ సీన్ ఆఫ్ ఆర్మెన్స్ అన్ని రకాల ఎక్స్పర్ట్స్తోని వెహికల్ని సీన్ని ఎగ్జామిన్ చేపిస్తున్నాం. ఈరోజు ఉదయం సుల్తాన్పూర్ టోల్ గేట్ దాటిన తర్వాత ఓవర్హెడ్ పైన ఒక కార్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో మన కంటోన్మెంట్ గౌరవ ఎమ్మెల్యే గారు నాశనమైన